ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం పది గంటల నుండి స్థలం లూథరన్ కమ్యూనిటీ హాల్ కన్నవారి తోట మూడు బొమ్మల రోడ్ ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుంచి మాగంటి ఫంక్షన్ హాల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లజెర్ల రోడ్ తాడుపల్లిగూడెం ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం పది గంటల నుంచి స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రాంతనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం గార్డెన్స్ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు ఆరాధన అక్టోబర్ పద్నాలుగు రెండవ గురువారం సమయం ఉదయం పది గంటల నుండి స్థలం కళాభారతి మద్యలపాలెం పిఠాపురం కాలనీ విశాఖపట్నం విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన டிசைம்பர் நாலு சனிவாரம் உதயம் பதி கண்டிஸா ஆடிட்டோரி சர் பண்ட காலவரோடு விஜயவாட ஒங்கோடு பரிசர பிராந்த பிருபவார்த்த ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ ఆరు సోమవారం ఉదయం పది గంటలకు స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ పద్నాలుగు మంగళవారం ఉదయం పది గంటలకు స్థలం సుఖీభవ ఫంక్షన్ హాల్ కండ్రికగూడెం చిందనపల్లి రోడ్ ఏలూరు కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ పదిహేను బుధవారం ఉదయం పది గంటల నుండి స్థలం హాల్ రిలయన్స్ మార్ట్ పక్కన కాకినాడ ఎస్ఐ మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం లేవి ఏకాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం అందులో సెకండ్ లైన్ అండర్లైన్ చేసుకోండి నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించదను నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించదను దేవుడైన హోవా చెప్తున్న మాట పరిశుద్ధులైన దేవుడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే మీకు నా దీవెన కలిగినట్లు ఆజ్ఞాపిస్తానంటే దీవెన ఆయనది మనం దీవించబడుతుండటం ప్రభు ఇంతగా దీవించారంట మనం ప్రియులరా దీవెన ఎవరి మాట అంటే దీవెనను కలగజేసిన వాని మాట దీవెన వింటుంది అందుకని ఒక చోట ఒక మంచి మాట ఉంది ఏంటంటే ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉండవల్లనే ఆయన ఇచ్చను అని చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూస్తే కీర్తన గ్రంథంలో ఉంటుంది కీర్తన గ్రంథము నూట ముప్పై సామ్స్ వన్ థర్టీ త్రీ వర్స్ త్రీ సియోను కొండల మీదకు దిగి వచ్చి హెర్మోను మంచి వలి ఉండను ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడి ఉండవలెనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆశీర్వాదమును శాశ్వత జీవం అక్కడ ఉండాలని ఆయన సెలవిచ్చి ఉన్నాడు అంటే ప్రభు ఏం చేస్తారంటే ఆశీర్వాదమా ఇలారా అని పిలిస్తే ఆశీర్వాదం ఆయన దగ్గరికి వచ్చి ఏం ఆజ్ఞాపిస్తావు బాబు ఆజ్ఞాపించండి ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు అని ఆశీర్వాదం దేవుడిని అడుగుతుంది అప్పుడు శాశ్వత జీవం వస్తుంది శాశ్వత జీవం వచ్చి అయ్యా నన్ను పిలిచారు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారని అడుగుతుంది అప్పుడు దేవుడు అంటాడు ఆశీర్వాదమా శాశ్వత జీవమా మీరు వెళ్ళి ఆ కుటుంబం దగ్గర ఉండండి ఆ మనుషుడి దగ్గర ఉన్నట్టు వారు నన్ను అడుగుతున్నారు ప్రార్థిస్తూ ఉన్నారు వారు ఆవేదనతో ఉన్నారు వెళ్ళి ఆశీర్వాదాన్ని వెళ్ళి అక్కడు నేను అక్కడ అక్కడు శాశ్వత జీవమా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి జీవాన్ని కూడా దేవుడు ఇస్తాడు అందుకనే నా దీవెన ఎంత చక్కని వాగ్దానం చూడు ఈరోజు నా దీవెన మీకు కలిగినట్లుగా ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు ఆయన ఇక నీకు దీవెన కలిగినట్లుగా దేవుడు ఆజ్ఞ జారీ అయింది మనుషుల ఆజ్ఞ కాదు ఈ లోక్ సంబంధమైన ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కాదు ఇది ఆజ్ఞ కాదు ఇది శాసనము కాదు ఇది దైవ సన్నిధి నుండి దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దీవెన లేక ఎంత అవమానంతోనో కృంగిపోతున్నాను దీవెన లేదు దీవెన లేదు ఏది చేసినా నాశనం అయిపోతుందని అనుకున్నావా చాలామంది అంటారు ఈ మనుషుడు చేతుడు ఏది చేసినా పనికిరాదు అంటుంటారు ఎంతవరకు పనికి రాకుండా అయిపోయిందేమో మరలా దేవుడు నిన్ను నీ బిడ్డల్ని నీ రెక్కల కష్టార్జితాన్ని ఆస్వాదిస్తున్నారైనా ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నారు ఆయన దీవెన నీకు కలిగినట్లుగా ఆయన ఆజ్ఞాపించుకున్నారు భూమి సరిహద్దులో విశాలత కలుగుతుంది నీ యొక్క దుఃఖము సంతోషంగా మారుతుంది దీవెన నీకు ప్రాప్తించను గాక ఆమె హలిలుయా ధ్యాన ధ్యానాంశాన్ని రెండు మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఈ వారము ధ్యాన కీర్తన తొంభై తొమ్మిదవ ధ్యాన కీర్తన మొదటి వచ్చిన చదవండి సామ్స్ చాప్టర్ నైంటీ నైన్ వర్స్ వన్ టూ నైన్ ఈ వారం మన ధ్యానాంశముగా ఉంది యహోవా రాజ్యము చేయించున్నాడు జనములు వణుకును యహోవా రాజ్యము చేయించున్నాడు రాజ్యము చేసేవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజెండా ఉంటుంది రాజ్యము చేయటం అంటే పాలన చేయటం పరిపాలించుట నడిపించుట ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కొక్కరు పరిపాలన చేస్తూ ఉంటుంటారు ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ ఒక ఏజెండాతో వస్తారు వారు పాలించిన తర్వాత వారి పాలన కంటే మా పాలన డిఫరెంట్గా ఉంటుందని మరొక ఏజెండాతో మరొక పార్టీ వస్తుంది ప్రజలు అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్క పార్టీకి అధికారం ఇస్తూ ఉంటుంటారు ఒక్కొక్క సమయంలో అదే రకమైన పార్టీ అయినా వారికి మనం అందరం ఓట్లు వేసి మన మీద ఏలుబడి చేయమని మనం ఒప్పుకున్నప్పుడు వారు అధికారంలోకి వచ్చి పాలన చేయటం మొదలు పెడతారు ఆ పాలన కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు పరిపాలించే వాడికి మాత్రం ఏముంటుందంటే అందరికీ మేలు చేయాలని ఉంటుంది అందరి యొక్క మనసుల్ని గెలవాలని ఉంటుంది కానీ ఏ పాలకుడైనా అందరు మనసులు గెలవగలడా ఏ రాజు అయినా రాజ్యములో ఎన్ని కోట్ల మంది ఉన్నా ఎన్ని వందల మంది ఉన్నా వేల మంది ఉన్నా ఏ ఒక్క మనుషుడికి అసంతృప్తి కలగకుండా సంతృప్తి కలగజేసేలా పాలన చేయగలడా చేయలేదు ఎవ్వరూ చేయని పాలన అందరు మనసుల్ని గెలుచుకునేటువంటి రాజు ఏసు రాజు ఆమె హలేలుయా హలే హలే అందరు మనసుల్ని గెలుచుకుంటాడు ఆయన ఈ లోకములో రాజుకి కొందరు మనసుల్లో ఉన్నాయే చేయగలడు కొందరు మనసుల్లో లేని చేయలేడు కొందరు అడిగినా చేయలేడు అతను నా వల్ల కాదు దానికి చాలా బడ్జెట్ కావాలి ఎంత బడ్జెట్ ఉన్నా కానీ దానికి సంబంధించిన మనుషులు లేరు టెక్నాలజీ మనకు లేదని ఏదో ఒకటి సాగు చెప్తారు నీ మనసులో ఉన్న దుఃఖాన్ని నీ కన్నీళ్లను ముచ్చాలుగా మార్చే మహారాజు నీ మీద రాజ్యము చేయటం ప్రారంభించాడు గట్టిగా చప్పటి కొట్టి స్థుతించాడు ఈ రాజు స్పెషల్ ఏంటంటే కన్నీళ్లను ముచ్చాలుగా మార్చుతాడు అనమాట మన మీద పాలన చేసే రాజునైనా ముఖ్యమంత్రినైనా ప్రధానమంత్రినైనా ఎప్పుడు మనం మెచ్చుకుంటాం మనం అనుకున్న పని వారు చేసినప్పుడు అలీలుయా యహోవా రాజ్యము చేయించున్నాడు జనములు వనుక్కున్నాం చూడండి ఎవరికి జనాలు వణుకుతారంటే మామూలుగా మనకి కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా కాన్వెంట్కి వెళ్ళినా క్లాస్ టీచర్ ఉంటారు మనకి ఒక దినానికి ఆరు సబ్జెక్టులు ఉన్నాయనుకోండి ఆరుగురు టీచర్స్ వస్తారు లెక్చరర్స్ వస్తారు అందరూ ఒకేలాగా ఉండరు వాళ్ళు ఒక బోధకుడుకి స్టూడెంట్స్ భయపడతారు ఒక బోధకుడికి భయపడరు అంటే బోధకుడిని బట్టి బోధకుడి దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు యజమాని దగ్గర ఆ యొక్క బోధించేటువంటి శక్తి ఉండి దానికి సంబంధించిన క్రమశిక్షణతో కూడినటువంటి నియమాలు ఆ మనుషుడి దగ్గరుంటే తన పాలన అంతా కూడా అలాగే నడుస్తుంది హలేలోయ హలే ఈ లోకములో దుష్టుడు కూడా పాలన చేస్తున్నాడు ఏసు రాజు పాలన చేస్తున్నాడు ఏసు రాజు పాలనకి దుష్టుడు యొక్క పాలనకి తేడా ఏంటంటే ఏసు రాజు పాలన భయభక్తులు కలిగినటువంటి రాజ్యవాసులుగా ఉంటారు దుష్టుని పాలన దుష్టుడి రాజ్యం ఎలా ఉంటుందంటే భయము లేకుండా వారు బ్రతుకుతారు హెలూయా హలెయ మనము ఏసు రాజు పాలనలో ఉన్నామంటే యేసు రాజు పాలనలో దైవ భయము కలిగి ఉంటాం ఆ మ్యాన్ ఏమో ఈ లోకములో ఇహలోకమాలిని అంటుకోకుండా బ్రతకాలి దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు నాకు బోధిస్తున్నాడు ఆయన ఉన్నాడని మనము ప్రతి రోజు కూడా ఒక భయముతో కూడినటువంటి భక్తిని మనం చేస్తూ ఉంటుంటాం అలేలోయ దేవుని రాజ్యంలో ప్రజలు వణుకుటం ద్వారానే పాలన ఘనముగా జరుగుతుంది ప్రజలు ఎప్పుడైతే భయముతో కొన్ని భక్తి చేస్తారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఆ మ్యాన్ హలియా హూయా హూయా భయం లేని భక్తి మృతదేహముతో సమానం భయం లేని భక్తి దేంతో సమానం అండి డెడ్ బాడీతో సమానం భయం ఉండాలి భయం లేకపోతే ఒక స్టూడెంట్కి ఆ మనిషి ఎదుగుదలకి ఒకటే ఒకటి ఉంటుంది భయము ప్లస్ శ్రద్ధ భక్తిలో భూలోక భాగ్యమునికి రావాలంటే నీవు అనేక మనుషులకి భయపడతావు వణుకుతా మనం మనం దేవుని దగ్గర భయపడితే ఇంకెవరి దగ్గర భయపడిన అవసరం లేదు హలే లూయా ఎంతకాలం మనుషులకు భయపడతాం ఒక ఆఫీసర్ దగ్గర ఒక క్లాస్ ఫోర్ జాబ్ చేసేవాడు లేకపోతే కింద ఉన్నటువంటి ఆఫీసర్స్ సార్ వచ్చారు సార్ 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 అళ్ళిపోతుంటారు ఇంకో రకంగా మనం చూడాలంటే అప్పులు పాలు అప్పులు అప్పులూడొస్తే వాడు అళ్ళిపోతుంటాం ఆవిడ ఫోన్ చేసినా అళ్ళిపోతుండటం రోగం అనేది భయపడుతుండటం జ్వరం వచ్చింది ఇది ఎక్కడ దారి ఏ కిడ్నీ పాడైపోయిందో ఈ మధ్య ఈ రెండు మూడు సార్లు ఇలాగే జరిగింది అయ్యే కాడికి యూరిన్ ఇంకొకసారి ఎక్స్ట్రా అయింది అనుకోండి రెండు మూడు సమయాలు ఎక్కువ అనుకో అప్పుడు కూడా భయం ఏమో ఏదో వచ్చింది షుగర్ కానీ వచ్చేసిందేమో ప్రతిదానికి ఒక భయము భయము పిల్లలు లేరు పుట్టరు అంటే ఇంక పుట్టరు కష్టం ఇంకో మరి ఏం చేద్దాం ఎవరని పెంచుకుందాం ఇంకా ఏ పద్ధతులు ఉన్నాయంటే ఆ పద్ధతులు పాటిద్దాం ప్రతిదానికి కూడా జరగదు లేకపోతే ఇది నడవదు ఏమో ఏం జరుగుతుందో ఏం సంభవిస్తుందో ప్రభు చెప్తున్నాడు భయపడకుడి దానికి భయపడకండి ఎవరికి భయపడాలి మనం దేవునికి భయపడినప్పుడు నిజముగా నువ్వు దేవునికి భయపడటం ఈరోజు నువ్వు ప్రారంభించేవంటే ఇంక ఏది నీ మీదకి రాదు ఎందుకు రాదంటే వస్తాయి వచ్చినా వచ్చినట్టు నీకు కనపడదు ఎందుకంటే ప్రభు శక్తిని బట్టి విశ్వాసమును బట్టి అది నీకు దుమ్ము దూలుగానే కనపడుతుంది హలిలుయా హలియా హలిలుయా హలిలుయా ఆయన కృప తలంచినప్పుడు శ్రమ శ్రమగా అనిపించదు ఎవరికి భయపడాలి ఇప్పుడు చెప్పండి దేవునికి భయపడటం అంటే ఏంటి వణుకుపోవటం అంటే ఏంటి చాలామంది ప్రార్థన మందిరానికి వెళ్ళటం అంటే అస్సలు భయం ఉండదు అదే సమయంలో అక్కో చెల్లో వస్తున్నాను ఫోన్ చేశారనుకోండి బావగారు మరదిగారు పిల్లలు లేకపోతే దుబాయ్ నుంచి వచ్చిన అబ్బాయి ఈరోజే వస్తున్నాడు అన్న అనుకోండి ఆ సమయానికి ఉండకపోతే ఆడి తెచ్చే చాక్లెట్లు ఎవడికి ఇచ్చేస్తాడో లేకపోతే సెంటు బాట్లు ఎవడికి ఇచ్చేస్తాడో సారీ తెచ్చేయడేమో గిఫ్ట్స్ తెచ్చేయడేమో పాస్ట్ గారు తెలిసిలే అందులో కూడా ఒక బాటిల్ ఆయనకి ఇద్దాంలే చర్చి మానేద్దాం అన్నట్టు ఆలోచనలు ఉంటాయి చాలామందికి దుబాయ్ నుంచి వచ్చిన కోవైట్ నుంచి వచ్చిన అమెరికా నుంచి వచ్చిన ఎంత విలువైన మనిషి వస్తున్నావు అని ఫోన్ చేసినా నువ్వు ఆరాధన వచ్చినప్పుడు కారు ఎక్కుతున్నప్పుడే వచ్చారనుకోండి ఎన్ని పరీక్షలు పెడతాడు దేవుడు నువ్వు వెంటనే ఏం చేస్తావు సమయాలు ఇంటి తాళం అన్న ఇచ్చేయి లేకపోతే ఎక్కువ మాట్లాడకుండా నిజంగా నువ్వు దేవునికి భయపడే మనిషి అయితే నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను మీరు వస్తారా అయిపోయాక మనం మాట్లాడుకుందాం లంచ్కి వెళ్దాం తర్వాత లేదు ఉంటారంటే మీరు ఉండండి లేదా మరొకసారి టక టక రెండు మాటలు మాట్లాడి ఎక్కే విశ్వాస జీవితం కావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు గట్టిగా చప్పట కొట్ట ఎంతమంది చేస్తారు ఈ పని ఎప్పటి నుంచో పెళ్లి సంబంధం రాలేదు అనుకుంటే పెళ్లి సంబంధానికి చూసుకునే వాళ్ళు అప్పుడే వచ్చారు అనుకోండి సంబంధాలు కుదరట్లేదు పెళ్ళికొడుకు తండ్రి అప్పుడే వచ్చాడు అది ఎంత భయంకరమైన పరీక్ష ఉంటుంది చర్చికి పోవాలా ఇంటి దగ్గర ఉండాలా ఏ ఈ పక్కవారు చెప్పండి మీరు ఈ పక్క మీరు చాలా తెలివైనవారు ఈ మీరు ఆగట్టి ఈ పక్కవారు చెప్పండి ఏం చేస్తారు మీ అమ్మాయికి సంబంధం కానీ మీ అబ్బాయికి సంబంధం మీరు అనుకున్న దానికంటే గొప్ప సంబంధం ఇంతెంత బంగారం ఉన్న సంబంధం అనుకోటి ఏం చేస్తారు వాళ్ళు దిగినప్పుడే బంగారాలతో దిగారు అనుకోటి ఏం చేస్తారు ఎస్ ఈ పక్కవారు చెప్పండి నిజంగా మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే గొప్పవాళ్ళు రావటం వాళ్ళు రావటం కాదు సైతాన్ ఆ సమయానికి తీసుకొస్తుంది సైతాన్ ఎందుకు తీసుకొస్తుంది అంటే సైతానికి ఈయన పర్మిషన్ ఇస్తాడు ఒకసారి చెక్ చేయమని బిడ్డని ఆమె హలే హలే హలేయా బజారు చుట్టూ తిరగమన్నది సతను మనసు హలెయ అలెలుయా బజారు పనులు షాపింగ్ అప్పుడే ఆఫర్ ఇస్తాడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఈరోజు ఒక్క రెండు గంటల్లో మీరు షాపింగ్ చేస్తే పదివేల రూపాయల సారీ రెండు వేలకి వస్తుందంటే ఏం చేస్తావు ఇలాంటి ఆఫర్లు సైతనుడు పెడతాడు బంగారం సగానికి సగం తగ్గిపోతుంది ఈరోజే సభ్యసాచికి వెళ్ళండి మొత్తం తగ్గిపోయింది అన్నాడు అనుకోండి ఐదు లక్షలసారి రెండు లక్షలకు వస్తుందంటే ఏం చేస్తారు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తావా అనేది ఆయన నిన్ను పరీక్ష చేస్తాడు అప్పుడు నీవు దేవునికి భయం ఎలాగుందో అక్కడ కనపడుతుంది నాకు ఎన్నో ఆఫర్లు వస్తుంటాయి నాకు ఎన్నో అవకాశాలు వస్తుంటాయి కానీ శనివారం సాటర్డే వచ్చినప్పటి నుండి నా మైండ్ మొత్తం చేంజ్ అయిపోయి శనివారం రాత్రి మిడ్ నైట్కు తెల్లారితే ఆదివారం అనుకో నేను దిగి ఇది నాకు ఆయన అప్పగించిన పని నేను చేయాలి ఎందరో బిడ్డలు ఏడుస్తూ వస్తారు కోరికలతో వస్తారు నేను దేవుని ప్రతినిధిగా నేను దేవునికి లెక్క చెప్పాలి నేను ఆయన సన్నిధికి వెళ్ళాలని మీ అందరికీ బోధించే బోధ గురించి ఆత్మ సంబంధంగా నేను సిద్ధపడుతూ ఉంటాను ఆమెన్ హలేయా హలే హలెయ నువ్వు దేవునికి భయపడుతున్నావా దేవుని నీకు నీకుందా దేవుని భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటే మీకు తెలీదు ఏమిస్తుంది దేవుని భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనుషులకు భయపడకండి రాజకీయ నాయకులు భయపడటం కాదు రోగానికి భయపడటం కాదు ఎహోవా రాజ్యము చేయిచ్చున్నాడు ఆమెన్ ఆయన దగ్గర ఎవరైతే వణుకుతారో వారికి ఆయన నిధులు పాస్ చేస్తూ ఉంటారు హలే హళూయా మనం లోకానికి భయపడు చాలామంది అత్తగారికి భయపడుతుంటారు కొందరు మామగారులకు భయపడుతుంటుంటారు అన్నగారికి భయపడుతుంటారు నీవు నిజముగా మారు మనసు పొందితే దేవునికి భయపడతావు ఆ మ్యాన్ ఈరోజు నుండి మీరు జ్ఞాపకం చేసుకునే భయము స్కూల్కి వెళ్ళినప్పుడు కా మనం కాన్వెంట్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా సమయానికి వెళ్ళకపోతే డోర్ క్లోజ్ చేసేస్తాం అటెండెన్స్లో నుండి మనం తొలగించబడతాం మనం సమయానికి అటెండ్ కాకపోతే ఎగ్జామ్ కూడా ఎలవ్ చేయడం ఎగ్జామ్ లేకపోతే నీకు ప్రమోషన్ అనేది ఉండదు వేరే తరగతులకు వెళ్ళలేవు ఎదుగుదల ఉండదు అన్నిటికి బేస్ ఏంటంటే సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలి నేను ఎవరైనా దేవుని మందిరానికి అని చెప్పినప్పుడు నేను సంతోషిస్తానన్నాడు కీర్తనకారుడు హలే హలే మనం ముందొచ్చి భయపడుతూ వచ్చి చేసేది ఏంటి హల్లేలుయా అని పాడితే చాలు పాడి పంటలను ఇస్తాడు భూగృహాలు ఇస్తాడు బిడ్డలను ఇస్తాడు నెమ్మదిస్తాడు నీ ఇంటి అంతటి మీద వెలుగుతో కూడా రక్షణ అనుగ్రహిస్తాడో ఏ తెగులు నీ ఇంటికి రాదు ఆమె పాలకుల్లో ఆమె ఫాస్ట్ గారు అండి నేను తైలాభిషేకానికి వస్తున్నాను పిల్లలు పుట్టట్లేదండి అంది ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావు అమ్మ అంటే నేను ఏడు తైలాభిషేకాలకు వచ్చేసానండి ఇంకా పుట్టలేదు ఫాస్ట్ గారు అంది అంతా అయిపోయాక లాస్ట్లో దిగేటప్పుడు అడుగుతుంది వచ్చానండి ఎంత కష్టమైనా వచ్చేసారేంటి ఎట్లయినా సరే ఆటో కొన్ని సమయాలు లేట్ అయినా వచ్చేసారంటే కొన్ని సమయాల్లో చివరి తైలాభిషేకానికి అందుకుంటాను అందుకోలేనా అని కూడా వచ్చానండి అంది అక్కడ దొరికింది ఆమె అమ్మా హాజరులు పడలేదు నీకు ప్రారంభము నుండి ఉండాలి ముగింపు వరకు ఉండాలి దేవుని ఎందు భయముతో కూడిన భయము ఆమెన్ హెలూయ భక్తితో కూడిన వినయం నీకు ఎప్పుడైతే నీ మనసులో క్రమశిక్షణ అనేది ఆత్మ సంబంధం క్రమశిక్షణ అనే దానికి నీ మైండ్ సెట్ అయితే నీ చేతి నిండా ఆశీర్వాదం నిలిచి ఉంటుంది మ్యాన్ మీరు ఏదో చేసేయనవసరం లేదు ఎవరికో వంద మందికి భోజనాలు పెట్టిన అవసరం లేదు మీరు మీరు ఏదో మీ కానీ గొలుసులు బంగారాలు వస్త్రాలు ఎవరెవరికి ఇచ్చేసి ధర్మాలు చేసే అవసరం లేదు ఫస్ట్ నీవు క్రమశిక్షణ సిన్సియారిటీ నీకు చాలా అవసరము దేవుని భక్తిలో ఆ మ్యాన్ హలేయ హలే లూయా హలే హలే మన పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు ఆ చదువు వారికి ఏం ఉపయోగపడదు ఆ స్కూల్కి వెళ్ళటం వల్ల ఆ చదువుకునే ఆ చదువు అన్నింటి వల్ల వచ్చేది ఏంటంటే క్రమశిక్షణ విధేయత జ్ఞానము అమెన్ భక్తిలో క్రమశిక్షణ మీకు ఎప్పుడైతే ఉంటుందో దైవజనుడు వస్తాడు ప్రార్థన ప్రారంభించినప్పటికీ నేను ప్రార్థన మందిరంలో ఉండాలి మీ మనసులో ఉంటుంది చెప్పండి భాస్టర్ గారు పాలకొలు మర్చిపోయారు మీరు అని అనుకుంటున్నారా చెప్తున్నాను అమ్మ క్రమశిక్షణగా రా ఎవరు ఎందుకంటే దేవుడు ఇస్తాడని వెలుగు కనబడింది అన్న వాళ్ళకి మాత్రం క్రమశిక్షణ చాలా అవసరం ఆమె హలే లూయా హలే లూయ మధ్య మధ్యలో వచ్చానండి చివరిలో వచ్చానండి నీకు పిల్లలు కావాలా కావాలండి డబ్బా ఖర్చు పెడతావా ఖర్చు పెడతానండి ఎంత ఖర్చు పెడతావు ఎంతైనా ఖర్చు పెడతా నీవు ధనం ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తానన్నడినా ఎవరినో పెంచుకోకలేదు నీ బ్లడ్లో నుండే శిశువు వస్తాడు ఎలాగా నీవు దేవుని సన్నిధికి ప్రారంభ ప్రార్థనకు ముందుగా నిలబడు అక్కడ స్థుతించు ఆరాధించు ప్రవక్త మాట్లాడుతున్నప్పుడు వాగ్దానాలు మాట్లాడుతున్నప్పుడు రిసీవ్ చేసుకుంటూ ఉండాలి సాక్ష్యాలు చెబుతూ ఉన్నప్పుడు విశ్వాసం పెంపొందించుకోవాలి అభిషేకములోకి వెళ్తున్నప్పుడు దేవుడిని ఆ పట్ల చేసేడని ఉన్నతమైన విశ్వాసములోకి వెళ్ళినప్పుడు అలాగ ఏడు మార్లు ఎక్కడ నువ్వు ప్రతిష్ట చేసుకున్నావో ఆ అభిషేక ప్రదేశానికి ఏడు మార్లు నువ్వు వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వడమ్మా నన్ను అలాగే అండి అని చక్కని క్రమంగా పాటించింది ఏడు నెలలకు పాటించింది దేవుడు ఎనిమిదో నెలలోనే గర్భవించాడు మొన్న పిల్లో నెత్తుకుని తీసుకొచ్చింది ఆ సాక్ష్యం మామూలు సాక్ష్యం ఆ పాలకొలలో ప్రజలు వస్తూ ఉన్నారు చూడాలి ఒక సమూహముగా వస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక డాక్టర్ మనకి కొంత క్రమశిక్షణ నేర్పుతాడు ఏదైనా అనారోగ్యంతో రోగం దగ్గర అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తినమంటే అదే తింటాం మనం ఏ సమయానికి వేసుకోమంటే ఆ సమయానికి వేసుకుంటాం నీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే తగ్గుతుంది అది లేని వ్యాధి వస్తుంది నీకు ప్రతిదానికి ఒక క్రమశిక్షణ ఎలాగుందో దైవభక్తికి ఇంకా ప్రాముఖ్యత ఇస్తే ఆరోగ్యము నీది పడుతుంది గర్భఫలము ఉంటుంది బిడ్డ ఆనంద కేకలు నీ ఇంట్లో వినబడతాయి గట్టిగా చప్పటోటి ప్రభుస్తుతిచ్చాక నేను నా జీవితం అంకితం చేస్తున్నాను బాబు నీకు నేను ఇక నా సొంతంగా నేను ఆలోచన చేయను ఆచారాల్లో ఉండనయా ఆత్మీయతలకు అడుగు పెడుతున్నాయా నన్ను పాలింపు వచ్చే పలు మార్లు పడిపోయాను నేను ఇక నేను పడదలుచుకోలేదయ్యా మనుషులు మెప్పు కోసం కాదు నీ మెప్పు ఉంటే చాలు నాకు అందరూ ప్రార్థన చేయండి యాజకుడు ఎంత అవసరం దేవుని చిత్తము పొందాలి లేవీలు యాజకులు దానికి ముందుగానే నాలుగు వందల ముప్పై సంవత్సరాల ముందే ప్రారంభములని యాజకుడిని దేవుడు పంపించి ఇచ్చాడు అది జరగదు ఇది జరగదు అనుకోవాల్సింది ఏది లేదు ప్రవక్తని ఇంటిలోగా ఉన్నాడంటే ఏ ఆజకుడు నీకున్నాడంటే ప్రవక్త ఫలము నూరు శాతం పొందుకుంటావు దైవజనుడు వెళ్ళినప్పుడు అమ్మ అమ్మాయింత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు ఏం కావాలి నీకు ఎవరికైనా ఏదైనా చెప్పాలా ప్రభుత్వం నుండి ఏదైనా నీకు అవసరం అని అడిగాడు ఎలీషా అక్కడున్న ఒక మనుషుడు చెప్తున్నాడు గెహాజీ ఆమెకి చాలా కాలమైంది భర్త వృద్ధాప్యులకు వచ్చేసాడు ఆమెకు పిల్లలు లేరు అని చెప్పాడు ఎస్ ఎంత కాలం నీకు పిల్లలు లేరు అని అడగలేదు దైవజనుడు ప్రవక్త మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు అని ప్రకటించాడు దైవజనుడు యాచకుడు ప్రకటించటం ఎంత శక్తి కలిగిందది దైవజనుడు ప్రకటిస్తే దైవము అనుగ్రహము ఆమె మీదకు వచ్చింది ఆమె మోగబిడ్డను ఎత్తుకుని సాక్ష్యం ఇచ్చింది ఇలాంటి సాక్ష్యాలు ఈ ప్రార్థనా శక్తిలో మూడు వేల రెండు వందల ఇరవై రెండు ఉన్నాయి ఇంకా ఇంకా వాళ్ళకి నిదర్శనం ప్రభు ప్రతి చోటని సాక్షిగా ఉంటాను నా తండ్రి లాంటి వాడున్నాడు యాజకుడు నా ముందున్నాడు చాలు ఆరాధన క్రమాన్ని పాటిస్తాను ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి ఎస్ మణి చంద్రశేఖర్ అండ్ ఫ్యామిలీ రాజమండ్రి నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు దేవుడు మనం దీవించి గాక మీరు ఈ కార్యక్రమానికి పదివేల రూపాయలు ప్రార్థనా శక్తి ప్రోగ్రాంలో విత్తనం విత్తుకున్నారు కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీరు స్పాన్సర్ చేసినటువంటి ఈ అర్ధగంట ప్రోగ్రాం ద్వారా ఎందరో కన్నీళ్ళు తొడవబడ్డాయి ఎందరో ఓదార్చబడుతూ ఉన్నారు ఎన్నో కుటుంబాలు తిరిగి కట్టబడుతూ ఉన్నాయి ఆ దీవిన దేవుడు మీకు గాక విశ్వాసముతో ఏ పనులు జరగాలని ముందుగా దేవుడి పని మీరు చేశారో దేవుడు మీ పని నూరు శాతం జరిగించునుగాక ప్రార్థిస్తూ ఉన్నాను కృపగల యేసు ప్రభు మీ కొందనాలు మీ పరిశుద్ధమైనటువంటి పరిచర్యలో ఈ కార్యక్రమానికి పదివేల రూపాయలు వీరు స్పాన్సర్ చేసి ఉన్నారు ఈ కుటుంబాన్ని నిశ్చయముగా ఆశీర్వదించండి ఏ పనులు ఆగిపోయి ఉన్నాయో ఈ పనులు మేము ముందుకు వెళ్ళాలంటే దేవుని పరిచర్యకి మేము విత్తనం విత్తుకోవాలి మేము పంట కోస్తామని విశ్వాసముతో స్పాన్సర్ చేసి ఉన్నారు ప్రభా పిడికిడి విత్తనములు పట్టుకుని ఏడ్చు చూపో విత్తువాడు సంతోషగానము చేయచు పనులు మోసుకొని వచ్చునని నీ లేఖనములో మీరు తెలియపరిచి ఉన్నారు ప్రభా ఆ మాటను బట్టి నీ దాసుడిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఈ కుటుంబాలను మీరు నిశ్చయముగా ఆశీర్వదించండి ఏ పని శుభకార్యము తలపెట్టాలని విశ్వాసముతో నీ పరిచర్యలో స్పాన్సర్ చేశారో నూరంతల నెరవేర్పు ఫలింపు ఈ కుటుంబానికి కలుగును గాక ఉన్నతమైన సాక్ష్యము వీరి నోట నిలిచి ఉండును గాక ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె